Hi viewers, welcome to Aadhan Movie Review. ఇప్పుడే 7 మూవీ చూడడం జరిగింది భయ్య. మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2019లో రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ 7. ఈ సినిమాలో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమాలో హైలైట్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ ఈజ్ రెజినా క్యాసాండ్రా. రెజినా క్యాసాండ్రా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక అద్భుతమైన రోల్ చేసి ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా తను పర్ఫామ్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో జరిగే ఈ మూవీ చాలా హైలైట్గా ఉంది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది, ఫస్ట్ హాఫ్ నుంచి ఒక సస్పెన్స్ జోన్లో పోయే మూవీ, ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఎందుకు అలా జరిగింది, హీరో ఎందుకు సఫర్ అవుతున్నాడు, అతని చుట్టూ జరిగిన పరిణామాలు ఏంటి, అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, అవన్నీ నెరేట్ చేస్తూ డైరెక్టర్ నిజర్ షెఫీ చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు అతని డైరెక్షన్ గురించి, అతని స్క్రీన్ ప్లే గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. 2019లో రాసి పెట్టుకోండి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీ 7. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి ఫ్రెష్ స్టోరీ. మనం ఇంతవరకు చూసిన మూవీస్ మాదిరి రొటీన్ స్టోరీగా, రొటీన్ స్క్రీన్ ప్లే, ఈ సీన్ అక్కడ చూసాము అలా అనిపించకుండా ఒక ఫ్రెష్ మోటివేషన్తో, ఒక ఫ్రెష్ నరేషన్తో వచ్చిన మూవీ 7. 7 మూవీలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది రెజినా క్యాసాండ్రా. సెకండ్ హాఫ్లో తన పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ మూవీకి చాలా హైలైట్గా నిలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక సస్పెన్స్ని సెకండ్ హాఫ్లో తను రివీల్ చేస్తూ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని తను చూస్ చేసుకొని తను దాన్ని ఎలివేట్ చేయడంలో చాలా హైలైట్గా నిలిచింది రెజినా. అండ్ మెయిన్గా మనం 7 మూవీలో చెప్పుకోవాల్సింది హీరో గురించి. హీరో హవీష్ చాలా అద్భుతంగా చేశాడని చెప్పుకోకుండా, తన సీన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ప్రయాణం చేస్తూ తనకు ఇచ్చిన క్యారెక్టర్కి తను న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎక్కువగా కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఒక థ్రిల్లర్ జోన్లో నడుస్తుంటుంది. ఈ సినిమా గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది సెకండ్ హాఫ్, ఎందుకంటే సెకండ్ హాఫ్లో మనకు స్క్రీన్ ప్లే నరేషన్లో ఆ స్టోరీ రివీల్ అయ్యే ప్రతి సీన్ మనకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా ప్రీక్లైమాక్స్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ని రివీల్ చేయడంలో, అండ్ అక్కడ ఫస్ట్ హాఫ్లో చూసిన క్యారెక్టర్స్, ఆ ముగ్గురు హీరోయిన్స్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, హీరో దానివల్ల ఎలా సఫర్ అయ్యాడు, ఆ సీన్స్ వాళ్ళు నరేట్ చేస్తూ, ఆ నజీర్ షఫీ తీసిన డైరెక్షన్, తను తీసుకున్న స్టోరీ మొత్తానికి వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్లో మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్గా ఫీల్ అయ్యే 7 మూవీ, సెకండ్ హాఫ్ రివీల్ అయ్యేటప్పుడు ఆ స్టోరీ నరేషన్ ఎందుకు అలా జరిగింది, ఆ వాంటెడ్ సీన్స్, ప్రతి ఒక్కటి డైరెక్టర్ చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు. అండ్ ఈ మూవీలో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లేనే ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ తను నరేట్ చేయడం, తను ఆ సీన్ అక్కడ ఎందుకు యూజ్ చేశాడు, తర్వాత ఆ సీన్ ఎందుకు రిప్రజెంట్ చేశాడని తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది. మీరు కనుక థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీని చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే 2019లో ద బెస్ట్ థ్రిల్లర్ మూవీగా 7 నిలిచిపోతుందని నేను 100% చెప్పేస్తున్నాను. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, ఏ క్యారెక్టర్ కూడా అన్వాంటెడ్గా లేరు, ప్రతి సీన్ ఇంపార్టెంట్, ప్రతి నరేషన్ ఇంపార్టెంట్, చాలా క్లీన్గా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్. బేసిక్గా మనం థ్రిల్లర్ మూవీ అనేసరికి మనకు గుర్తొచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటేనే ఆ మూవీస్ ఆడతాయి. RX100 మూవీ తర్వాత చేతన్ భరద్వాజ్ గారు తీసుకున్న మూవీ 7. 7 మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ అండి. సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ వచ్చేటప్పుడు తను నరేట్ చేసే విధానం, వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి చాలా హైలైట్. సో ఇప్పుడు ఈ మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ పాజిటివ్స్ వచ్చేసి డైరెక్టర్ నిజార్ షఫీ, స్టోరీ రెజినా క్యాసాండ్రా, మ్యూజిక్ ప్రతి ఒక్కటి హైలైట్. నెగిటివ్స్ అంటారా, ఈ మూవీలో ఎక్కువ నెగిటివ్స్ లేవండి. ద మస్ట్ వాచ్ మూవీ ఇది 7. సో డూ వాచ్ 7 మూవీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. బై.